మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొత్త సంవత్సరం ప్రారంభమైపోయింది. అందులోనూ ఈ సంవత్సరం ప్రారంభమైన తరువాత మొదటి గురువారం అనగా జనవరి 3, 2019 రోజున 4వ మార్గశిర గురువారం వచ్చింది. మార్గశిర లక్ష్మీ వారాల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అయితే ఈ 4వ గురువారం నాడు సాయంత్రం 6 గంటలలోపు ఈ చిన్న పని చేశారంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఎటువంటి కష్టం రాకుండా లక్ష్మీదేవే చూసుకుంటుంది. మరి ఈ 4వ లక్ష్మీవారం నాడు అసలు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఇది మార్గశిర లక్ష్మీవారం కనుక ఉదయాన్నే శుభ్రంగా తలకు స్నానం చేసుకుని లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించినా ఆచరించకపోయినా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. మార్గశిర లక్ష్మీ వారాలలో అమ్మవారిని పూజించటం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు అమ్మవారిని పూజించుకుని సాయంత్రం కనుక ఈ విధంగా చేశారంటే కోటి దేవాలయాలలో దీపారాధన చేసినంత ఫలితం కలుగుతుంది. దేవాలయాలలో దీపారాధన చేస్తే అఖండ ఫలితం లభిస్తుందనేది పెద్దల మాట. కానీ ఇంట్లోనే ఈ 4వ మార్గశిర గురువారం నాడు సాయంత్రం ఒక దీపం వెలిగించి ఈ చిన్న పని చేస్తే చాలు, అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముందు అనగా సూర్యాస్తమయానికి ముందు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పూజగదిలో కూర్చొని మీ ఇష్టదైవం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తరువాత గోమహత్యాన్ని 3 సార్లు చదవండి. 3 సార్లు చదవలేని వారు కనీసం ఒక్కసారైనా చదవండి చాలు, మీకు లక్ష్మీ అనుగ్రహం మెండుగా లభిస్తుంది. ఎందుకంటే 3 కోటి దేవతలు కొలువై ఉండే ప్రదేశం గోవు శరీరం. మరి అటువంటి గోమహత్యాన్ని పఠిస్తే ఎన్ని ప్రయోజనాలు వస్తాయో తెలుసా? 3 కోటి దేవతల అనుగ్రహం లభించి మీకు సిరి సంపదలకు లోటు లేకుండా చేస్తారు. కనుక మీరు కూడా ఈ 4వ లక్ష్మీవారం మరియు సంవత్సరంలో మొదటి గురువారం నాడు సాయంత్రం ఈ చిన్న పనిని చేసి అమ్మవారి అనుగ్రహంతో పాటుగా 3 కోటి దేవతల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా భోగభాగ్యాలతో జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.